ఆయనకి మీరు దండం పెట్టుకోండి. మేము ఏ జన్మలోనూ కూడా శివనింద మాత్రం చేయకూడదు, శివనింద మహాపాపం. వీడికి ఆ విషయం తెలియక కాదు, చెప్పాక వాడికి పోయే కాలం కర్మయోగం వల్ల ఏమన్నాడు, లుప్తక్రియాయ అశుచయే మానినే భిన్నసేతవే అనిచ్ఛన్నప్యదాం బాలాం శోద్రాయేవోసతీంగిరం. సంస్కారం లేని వాడికి వేదాన్ని ఇవ్వడం ఎంత తప్పో, అలాగే ఇటువంటి పనికి మాలిన వాడికి కూతుర్ని ఇవ్వడం కూడా నా తప్పు. ఇతడు ఇటువంటి వాడు లుప్తక్రియాకలాపుడు, అనగా వేదములలో చెప్పిన క్రియలు చేయడు. తెలుగులో పోతర్ గారు చాలా అందంగా రాశాడు, అన్నయంబు లుప్తక్రియాకలాపుడు నష్టసౌచుడు మానధనుడు మానహీనుడు మర్యాద లేనివాడు అని. ఇతనికి వేద మర్యాదలు తెలియవు, అభిమానం లేదు, ఎప్పుడు చూసినా వేదాలకి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాడు, అందులో ఉన్న క్రియలు చేయడు, కళ్ళు మూసుకు కూర్చుంటాడు, అశుచిగా ఉంటాడు, శ్మశానంలో తిరుగుతాడు, బూడిద పూసుకుంటాడు, విషం కంఠంలో పెట్టుకుంటాడు, పాములు మెడలో హారాలుగా వేసుకుంటాడు, ఎముకలు మెడలో వేసుకుంటాడు, కపాల మాలిక ధరిస్తాడు, పుర్రెలు మెడలో దండగా గుచ్చుకుని వేసుకుంటాడు. ఒక్క బంగారపు గొలుసు లేని దౌర్భాగ్యుడికి ఎవరైనా పిల్లనిస్తారా, నేనిచ్చాను. ఈ బ్రహ్మగారి మాట విని, మా నాన్నగారి మాట విని, పాపం శివుడికి బంగారం గొలుసు లేదని ఇప్పుడు గుర్తొచ్చింది టైంకి. అంటే అల్లుడిని చేసుకునే ముందు మెళ్ళో ఒక్క గొలుసైనా ఉండద్దా, చేతికి ఒక్క కంకణమైనా ఉండద్దా, ఒక్క ఉంగరమైనా ఉండద్దా, ఏమున్నాయి వీడి దగ్గర, ఒక సొంత ఇల్లుందా, శ్మశానంలో తిరుగుతాడు. నష్ట శుచియిన ప్రేతవాసేషు ఘోరేషు ప్రేతైహి భూతగణైర్ వృత, ఎప్పుడు చూసినా పిశాచాలతో తిరుగుతాడు, శవాల మధ్యలో తిరుగుతాడు. అందరూ ఇళ్లల్లో రాత్రిపూట అగరత్తులు వెలుచుకుని సువాసన పీలుస్తూ ఉంటే, సహజంగా ఇళ్లలో సువాసన ఉండేటట్టు చూసుకుంటాం కదా, పెర్ఫ్యూములు కొట్టుకుంటాం. ఈ మధ్యన గది అంతా కూడా ఒక స్ప్రే కొట్టడం మొదలెట్టారు. పూర్వం ఏం చేసేవారంటే సాంబ్రాణి పొగో అగరత్తుల ధూపమో పెట్టుకునేవారు. ఇళ్లల్లో సుగంధ ద్రవ్యాలు వెలిగించి ఆ వాసన వచ్చేటట్టు చేసుకుంటారు అందరూ. వీడేం చేస్తాడు, శవాలు తగలబెట్టగా వచ్చే గాలి పీలుస్తూ ఉంటాడు, ప్రేతాలతో తిరుగుతాడు, భూతగణములతో తిరుగుతాడు. ఇవన్నీ ఒక ఎత్తండి, అసలు నేను కళ్ళు మూసుకుపోయి పిల్లనిచ్చాను కానీ గొడ్డిప్పుకున్నవాడు నగ్నుడు దిగంబరుడికి ఎవరైనా పిల్లనిస్తారా? ఇటువంటి మత్తుణ్ణి, పిశాచముఖుణ్ణి, మర్కటముఖుణ్ణి, ఏదో దురదృష్టం వల్ల నా కూతురు పెళ్లి చేసుకున్నది, చూడండి ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఇన్ని తిడుతుంటే ఉలకడు పలకడు అంటూ ఉంటే శివుడు అన్నీ విని ఏం ఎరగనట్టు అలాగే ఉన్నాడు. అసలు ఆయనకి ఏం తిట్టినా తిట్లు కూడా పొగడత కిందే ఉంటాయి. ఎందుకని, లుప్తక్రియాకలాపహ అనగా అన్ని కర్మలకి క్రియలకి అతీతుడు. భగవంతుడు కర్మకాండలకు అతీతుడు అని అర్థం, మనకంటే కర్మకాండలు కావాలి ఆయనకి ఎందుకు. ఇప్పుడు మనం పుట్టాం కాబట్టి ఒక గోత్రం ఉంది కనుక, మళ్ళీ చస్తున్నాం కనుక మనని తగలబెట్టడమో ఇల్లు కట్టడమో మనకి ఏవో పూజలో ఇంకొకటో కావాలి. ఆయనకి పరమాత్మునికి ఈ క్రియలు ఉండవు. నష్ట శౌచుడు అంటే శౌచము నష్టమైన వాడు అనగా సంస్కారాదులు స్నానాదులు అతీతం. ఏ స్నానము లేకపోతే ఇవేమీ ఆయనకు అవసరం లేదు. భగవత్ శరీరానికి అది దివ్యమంగళ విగ్రహం కనుక ఆయన నెత్తి మీదే గంగు ఉంది కనుక మళ్ళీ స్నానం చేయాలా? మానహీనుడు, మనకు మళ్ళీ అభిమానం ఎందుకు ఉంటుంది? మనందరికీ అయితే ఎవరైనా పొగిడితే ఆనందం కలుగుతుంది, తిడితే బాధ కలుగుతుంది, మనం రాగానే లేచి దండం పెట్టకపోతే కోపం వస్తుంది, దండం పెడితే ఓ ఎగిరి గంతులేస్తాం. ఆయన వీటికి అతీతుడు. నువ్వు తిట్టు ఒకటే, పొగుడు ఒకటే, అంటే నిందా స్తుతులకు అతీతుడు అని తిట్టకుండానే ఆయన పొగిడాడు, తిట్టుతూ పొగిడాడు, పొగుడుతూ తిట్టాడు. పరమాత్ముడు దిగంబరుడు అన్నాడు. దిగంబరుడు అంటే ఏమిటి? దిక్కులు వస్త్రముగా కలవాడు. ఒక వ్యక్తికి దిక్కులు ఎప్పుడు వస్త్రమవుతాయి అంటే అంతటా వ్యాపించి ఉంటే. ఈ గదియే బట్ట అవ్వాలంటే ఈ గదంత శరీరం ఉండాలి నాకు. మొత్తం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు గనక ఈశ్వరుడికి ఈ ఎనిమిది దిక్కులు వస్త్రమయ్యాయి అనగా సర్వవ్యాపకుడు అని అర్థం. ఇంకా అన్నిటికంటే గొప్పది ఏమిటో తెలుసిన, శవాల మధ్యలో ఎందుకు ఉంటాడు? వారి పిచ్చివాళ్ళలారా, ఈ శరీరం విడిచిపెడితేకే వాడు మంచివాడురా, వాడు నా దగ్గరకు వస్తున్నాడు, నువ్వు బతికుండగా అందరూ దగ్గరికి తీస్తారు, చచ్చాక ఒక్కడి దగ్గరికి రానిస్తాడా? చచ్చిన గంట తర్వాత బాబోయ్ శవం కుళ్ళిపోతుంది తీసుకుపోండి అంటారు. ఇన్ని కబుర్లు చెబుతావా? మా ఆయన లేక మా ఆవిడ అన్నవాళ్ళు కూడా ఈ ఆవిడ పోగానే కావిడ ఎత్తేయండి అంటారు. ఎందుకంటే కుళ్ళు వాసన వస్తుంది కనుక. నిజంగా చూస్తున్నాం కదండి, శ్మశానంలో దగ్గరికి వెళ్ళి చితికి నిప్పు పెట్టేటప్పుడు ఎంతోమంది ముక్కు మూసుకుంటున్నారన్నమాట. ఎంత పూర్వం మూసుకున్నారా? మూసుకోలేదు, ఇప్పుడు మూసుకుంటున్నారు. అసహ్యం కలుగుతోంది కనుక. కానీ ఆయన సహిస్తాడు ప్రేమ వల్ల. శవం కాదురా, అది నా దగ్గరకు వచ్చే శివన్ రా, దానిని ఆదరిస్తానంటాడు ఆయన. అంత మక్కువ చూపిస్తాడు.
కాష్టం మీద నుంచి వచ్చేటటువంటి గాలిని పీల్చడానికి ఒక్కడు ఇష్టపడడు, ఆయన మాత్రమే ప్రేమతో తీసుకుంటాడు. అంటే అందరినీ సమానముగా బతికున్నా చచ్చినా చూసేవాడు ఒక్క శివుడే, అందుకే శివుడు అన్నారు ఆయన్ని. అందువల్ల వీడు తిట్టుతున్నవన్నీ ఆయనకి పొగడ్తలు అవుతున్నాయి. ఆ పొగడ్తల వల్ల ఆయన నిర్వికారంగా ఉన్నాడు. కానీ ఆయనకి ఇంకా కోపం పెరిగిపోయింటాడు దక్షుడికి. ఎందుకు కోపం పెరిగింది? ఇన్ని తిడుతున్నాను, ఇప్పుడైనా మావయ్యా అని దగ్గరికి రాడే, అపరాధం అని లెంపలు వేసుకోడే, ఇంకెప్పుడు ఇలా పొరపాటు చేయను అని కాళ్ళకి దండం పెట్టడే, మళ్ళీ మీ ఇంటికి పిలవకుండా నన్ను అవమానపరచకే, నేను మళ్ళీ జాగ్రత్తగా మీ ఇంటికి వస్తాను అనడే, మావయ్య నువ్వు ఇచ్చే కట్నాలతో బతుకుతాను, నాకు శ్మశానమే దిక్కు, ఓ ఇల్లు కట్టిపెట్టంటే కడతానుగా అని అండే. అంటే వీడు ఉలకట్లేదు పలకట్లేదు, ఎన్ని తిట్టినా కిక్కురు మంటల. ఇదేంటండి, రాతిలాగా స్థాణువులో ఉండిపోయాడు అన్నట్ట. స్థాణువే లేదా శివుడికి స్థాణువు అని పేరు, కదలకుండా అలా పడుంటాడు లింగంలాగా. వీడు తిట్టి అలిసిపోయి పళ్ళు పటపట కొరికి ఇక వీడిని క్షమించకూడదు. అయంతు దేవయ్యజనే ఇంద్రోపేంద్రాధివిర్భవ సహభాగం నలభతాం దేవై దేవగణాధమః. ఇదిగో ఈరోజు నుంచి ఈ అల్లుడు ఇక వీడు గిల్లుడు, వీడికి నాకు సంబంధం లేదు. మా అమ్మాయి నా మాట వింటే ఈ పట్టుకే విడాకులు ఇప్పించేవాడిని. ఆ అమ్మాయి వినడం లేదు కాబట్టి, కానీ ఇతనికి నాకు సంబంధం లేదు, ఇతనికి నేను శాపం పెడుతున్నాను. భవిష్యత్తులో యజ్ఞములు జరిగితే ఆ యజ్ఞములలో ఇంద్రుడితో ఉపేంద్రుడితో కలిసి కూర్చునే అర్హత కోల్పోగాక, ఇతనికి యజ్ఞములో భాగము లేకుండా పోగాక అన్నాడు. యజ్ఞంలో నెయ్యి వేసేటప్పుడు ఓం రుద్రాయ స్వాహ రుద్రాయ యదన్నమమా అనాలి. ఇంక మీదట ఆ మంత్రం చదవరు. ఇతనికి ఇంద్రుడి పక్కన, ఉపేంద్రుడు అంటే విష్ణువు పక్కన స్థానం లేదు, ఇతనికి యజ్ఞంలో భాగం లేకుండా చెప్పిస్తున్నాను. ఈ శివుడి పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా యజ్ఞంలో పూజలలో భాగాలు ఉండవు అని చెప్పించాడు. ఇంత శాపం విని కూడా శివుడు ఏమి మాట్లాడటల్లా, ఆయనకి యజ్ఞం ఎందుకండి? అసలు ఆయనకి మనం ఏమైనా నైవేద్యం పెడితే ఆ నైవేద్యంతో బ్రతికే కర్మయోగం ఉన్నదా, లేక నివేదన పెట్టకపోతే ఆయనకి ఏమైనా కడుపు మాడిపోతుందా? గట్టిగా ఒక గంట అయితే నాలాంటి వాడికి కాఫీ రాకపోతే కళ్ళు తిరుగుతాయి, కానీ ఆయనకేం కళ్ళు తిరుగుతాయి? ఆయన్ను చూసేవాడికి తిరగదు తప్ప. అందువల్ల ఆయన నిర్వికారంగా ఉన్నాడు. కానీ శివుణ్ణి తిడితే శివభక్తుడికి కోపం వస్తుందిగా, నందీశ్వరుడికి కోపం వచ్చింది. ఆయన పళ్ళు పట్టపట కొరికి ఓరి మూర్ఖుడా, ఇంతమంది పండితులుండగా సభలో పరమ పూజ్యుడైన శివుణ్ణి తిడతావా? ఈ లోకంలో ఈశ్వరుడనే శబ్దం ఒక్క శివుడికి మాత్రమే ఉన్నది. ఈశ్వరుడు అంటే అధిపతి, అందరినీ పరిపాలించే అధిపతి ఆయన ఒక్కడే. అటువంటి పరమాత్మని నష్ట శౌచుడు అంటావా? నీకేమి తెలుసు? నీవు రోజు చదువుకునే వేదములు నడుగు, ఈశ్వరుడు ఎవరో చెబుతారు. నీ పక్కన కూర్చుని ఉన్న మీ తండ్రి బ్రహ్మ నడుగు, ఆయనకి ఐదో తలకే నరికేసిన శివుడు ఎటువంటి వాడు. విష్ణువు నడుగు, ఆ శివుడు ఎంత గొప్పవాడో చెబుతాడు. నీవు మూర్ఖుడివై, అజ్ఞానివై, స్త్రీకాముకుడివై నోటికొచ్చినట్లు ఈశ్వరుణ్ణి శపించావు, నిందించావు, దీనికి తగిన ఫలితం అనుభవిస్తావు. నీతో పాటు నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఎందుకంటే నువ్వు శివుడిని తిడుతూ ఉంటే నీ పక్కన కూర్చున్నటువంటి ఋషులంతా ఇలా పళ్ళికిలించి గడ్డాలూపి శివుడికేసి కళ్ళు గీటి నిన్ను శపించమని రెచ్చిపోయి ప్రోత్సాహపరుస్తున్నారు. మూర్ఖులైపోయారు వీళ్ళంతా. నిన్ను ప్రోత్సహించిన వాళ్ళకి ఇదే నా శాపం. నీవు ఈ రోజు నుంచి స్త్రీలోనుడు అయిపోదువుగాక, కాముకుడి అయిపోదువుగాక. స్త్రీ కామహ సోస్త్వతితరాం దక్షో బస్తముఖో అచిరాత్. తొందరలో నువ్వు స్త్రీ కాముకుడివై నీ కన్న కూతురికి దూరమై నీ తల పోగొట్టుకుంటావు. నీకు గొర్రెతల వచ్చుగాక. గొర్రెతల ఉండవాడే ఇలా తిడతాడు. గొర్రెముఖం ఉన్నవాడు, గొర్రె బుద్ధి ఉన్నవాడు శివుణ్ణి తిడతాడు. కాబట్టి ఓరి వెర్రి, నువ్వు గొర్రెవై కుయ్యో మొర్రో అంటూ నశించిపో అని చెప్పించి ఆ పక్కనున్న వాళ్ళని కూడా చెప్పించాడు. మీరంతా కలిసి శివుణ్ణి తిడుతూ ఉన్నవాడిని ప్రోత్సహించారు. కాబట్టి కలియుగంలో మిమ్మల్ని, మీ వంశస్థుల్ని దరిద్రం పట్టుకొనుగాక. కేవలం దక్షిణలు దానములు పుచ్చుకోవడం కోసమే వేదాలు పౌరోహిత్యం అనేటటువంటి మార్గమును పట్టుకుందురుగాక. అందరూ మిమ్మల్ని కలియుగంలో అవమానించదురుగాక. కలియుగంలో నిరంతరం మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు పెరుగుదురుగాక. మీకు దారిద్ర్యం పట్టుకొనుగాక అని చెప్పించి ఈశ్వరనింద చెయ్యని వాళ్ళకి ఈ శాపం వర్తించదు అన్నాడు ఆయన. దాంతో భృగు మహర్షికి కోపం వచ్చింది. గడ్డమిలా దువ్వుకుని, ఏమాయ నంది,
వాడిని ఎవరన్నా చెప్పించావంటే చెప్పించావు, ఆయనకి వత్తాసు పలికినందుకు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా శాపం పెడతావా? కాబట్టి నీకు ఇదేనా శాపం? ఈరోజు నుంచి శివభక్తులంతా బూడిద పూసుకుందురుగాక, శ్మశానాల్లో తిరుగుదురుగాక, శివభక్తులకి ఎక్కువ ఆదాయం లేకుండా పోగాక, విష్ణు ఆలయాల్లో ఉన్నంత భోగం డబ్బు శివాలయంలో ఉండకుండా ఉండుగాక, శివ పూజ చేసే వాళ్ళ ఇళ్లలో పిచ్చివాళ్ళో లేకపోతే పామరులో దౌర్భాగ్యులో పుట్టుదురుగాక. భవం వ్రతధర ఏచ ఏచ తాన్ సమనువ్రత పాషండినస్తే భవంతు సత్యాస్త్ర పరిపంతిన. శివవ్రతం చేసిన వాళ్ళు పాషండులై అప్పుడప్పుడు మద్యపానం వంటి వాటికి అలవాటైపోయి ఎక్కువగా దారిద్ర్యం అనుభవిస్తూ ఉందిరుగాక, శాస్త్రాలకి వ్యతిరేకంగా ఉందిరుగాక అని ఆయన శపించేశాడు. ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు శాపం పెట్టుకున్నారు. ఆ శాపం పరమ పూజ్యులకైతే వెళ్ళదు, ఓ మాదిరి వాళ్ళని మాత్రం పట్టుకుంటుంది. ఇంత శాపాలు పెట్టుకున్న విష్ణువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఇటు కానీ అటు కానీ ఎవరూ చచ్చిపోలేదు, సుఖంగానే ఉన్నారు. కానీ శివుడు చిరునవ్వు నవ్వుతూ విమనస్కుడై అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. నందీశ్వరుడు వెళ్ళిపోయాడు, ప్రమదగణాలు వెళ్ళిపోయాయి, ఋషులు వెళ్ళిపోయారు. బ్రహ్మ ఇదేమిట్రా వేదసభ అని పెట్టుకుంటే ఈ కొట్లాట వచ్చింది కర్మ, ముహూర్తం బాగాలేదేమో, అసలు నా సృష్టి మొదలైనప్పటి నుంచి ఏవో తగాదాలు అవుతున్నాయి, ఇది ఎలా దేనికి దారితీస్తుందో అనుకుని వాసుదేవ ఈ తగాదాలో నుంచి ఎలా బయటపారేస్తావు అన్నాడు ఆయన. ఆయన జ్ఞాని గనక ఎక్కువ మాట్లాడకుండా అటు ఇటు ఎవరిని ఏం మాట్లాడలా, ఎందుకంటే అన్నిటినీ కాలమే సర్దుతుందండి. ఛానల్స్ కొట్టుకు తెస్తున్నాయి అనుకోండి, ఏ మహాత్ముడి మీదో దాడెత్తుతుంటే మనం మాట్లాడక్కర్లా, భగవంతుడు సమయం చూసుకుని పిచ్చి వేషాలు వేసినప్పుడు వారి ఎత్తిమీద మొట్టిగా పడతాడు. అందువల్ల ప్రతి పనికి క్రియకి తగిన ఫలితం అనుభవిస్తారనుకుని ఊరుకున్నట్ట. అప్పుడు దక్షుడు ఈశ్వర ద్వేషంతో అరుద్రం యాగం కరోమి, రుద్రుడు లేని యజ్ఞం చేస్తానని ఒక గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో శివుణ్ణి పిలవకుండా విష్ణువుని బ్రహ్మని తక్కిన దేవతల్ని పిలిచి వాళ్ళందరికీ కానుకలిచ్చి పూజించాడు. కానీ ఏం చేశారు, విష్ణువు బ్రహ్మ శివుడు లేకపోతే మేము రామని వాళ్ళు ఊరుకున్నారు. దాంతో త్రిమూర్తులు లేని యజ్ఞం చేయవలసి వచ్చింది. అయినా త్రిమూర్తులు రాకపోయినా విష్ణువుకి బ్రహ్మకి ఉన్న చోటు నుంచే యజ్ఞభాగం పంపేశాడు ఆయన. పెళ్లికి రాకపోయినా ఈ పళ్ళెలు పంపేస్తారు కొంతమంది, అలాగా నేను పెళ్లికి వెళ్ళకపోయినా నాకు పళ్ళెం పంపారు ఎవరు, అలాగా విష్ణువుకి బ్రహ్మకి పంపాడు, ఒక్క రుద్రుడికి మాత్రం పంపలేదు. అయినా శివుడేం మాట్లాడలేదు, మా అల్లుడికి చేమ కుట్టినట్లేదు, ఇంకో యజ్ఞం చేద్దాం అవమానిద్దాం అనుకుని ఈసారి ఏం చేశాడు, బృహస్పతి యాగం మొదలుపెట్టాడు. ఈ యాగం గోదావరి తీరంలో మొదలుపెట్టాడు. అదే ఇప్పుడు దక్షారామం, దానికి ద్రాక్షారామంగా అంటున్నాం. నిజానికి మన వాళ్ళకి తిండి అంటే ఇష్టం కనుక దక్షారామం ద్రాక్షగా మార్చారు. ద్రాక్షారామం సీతాఫలారామం కాదు, దక్షుని యొక్క ఆరామం తోట. అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడి పండితుల్ని భృగువు మొదలైన వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ యజ్ఞం మొదలెట్టాడు. చాలా గొప్ప వైభవంతో చేశాడు. తన తపశ్శక్తితో సంపదలు సృష్టించాడు, పిండి వంటలు సృష్టించాడు, కానుకలు సృష్టించాడు, వస్త్రాలు సృష్టించాడు, విమానాలు సృష్టించాడు. సృష్టించి సకల దేవతల్ని అందరినీ పిలిచాడు. ఒక్క బ్రహ్మ విష్ణువు మాత్రం పిలిచినా వెళ్ళలేదు. ఈసారి ఏం జరుగుతుందో తెలుసు గనక. రుద్రుని పిలవలేదు. ఈ రెండోసారి యజ్ఞానికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆకాశంలో విమానాల్లో కబుర్లు చెప్పుకుంటున్నారట. అందుకని కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళలో కొంతమంది ఏమంటున్నారంటే, కైలాసం మీద నుంచి వెడుతూ వెడుతూ పక్క నుంచి, ఆహా భూలోకంలో దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞం లాంటి యజ్ఞం ఎవరైనా చేయగలరా, ఏమి అద్భుతమైన యాగం, అటువంటి పాయసం తినేరగం, జీడిపప్పులు వేసి కిస్మిస్సులు వేసి చిక్కని పాలతో తయారు చేసిన పాయసం వడ్డిస్తూ ఉంటే బురద రాలినట్టు రేల మీదకి రాలిపోయిందట. పాయస కర్దమం అన్నారు, అంటే పాయసం కూడా బురదైపోయింది, అంత పాయసం వడ్డించారు. పాయసాన్ని గరిటితో వడ్డిస్తుంటే ఆ గరిట నుంచి కారుతున్న పాయసం నేల మీద పెద్ద బురద అయ్యిందనమాట. అలాంటి భోజనాలు వడ్డించే ఏర్పాట్లు ఎప్పుడు దొరుకుతాయి ఒకసారి మళ్ళీ చూద్దాం, కాకపోతే అందులోకి శివుణ్ణి పిలుద్దాం, లేకపోతే బురద బురద అయిపోతుంది. ఇప్పుడు అక్కడ పిండి వంటల గురించి, భోజనాల గురించి కొందరు చెప్పుకుంటారు. కొందరికి తిండి మీద లోకం కదా, అందుకని ఎంతసేపు పెళ్ళిళ్ళకి వెళ్ళి వచ్చాక భోజనమే బాగుందనేవాళ్ళే ఉంటారు కొందరు. అందువల్ల ఎక్కువ మంది విమానంలో వెళ్ళేవాళ్ళు అప్పాలు చేశారు, పులిహేర చేశారు, దద్యోజనం చేశారు, పాయసం చేశారు, జీడిపప్పు వేశారు, సాంబారు చేశారు అని కొందరు పొగిడారు. మరి కొంతమంది అన్నారు, భోజనాలు ఒకటేనేమిటి, ఏదో భోజనాలు బాగానే ఉన్నాయనుకో, కానీ ఎలాంటి బట్టలు పెట్టాడో, పట్టు వస్త్రాలు పెట్టాడు అని బట్టలు చూపించారు కొంతమంది. ఈలోపు లేడీస్ ఉంటారుగా వాళ్ళు చూశారు, బోడి బట్టలకే ఉందండి, ఎటువంటి గాజులండి, బంగారం కొనలేక చచ్చిపోతున్నావు, అటువంటిది ఇక్కడ దాకా ఎవరికి ఎన్ని గాజులు కావాలంటే అన్ని గాజులు వేసుకోమన్నాడు దక్షుడు పుణ్యాత్ముడు అన్నారట. దక్షుడి కాలంలో
ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు బంగారపు నగలు అలా రాసులు పోసేసి ఎవరికి కావాలిస్తే వాడు వేసుకుపండి అన్నాడు ఆయన. ఇవ్వడం కాదట, అందరూ వెళ్ళడం ఓపిక లేక, కానీ లేకపోతే మొత్తం పట్టుకుపోయేవారు. ఇంకా మెడ మీద బాగుండదని మెడ వంగిపోయి అలా వేసుకుపోతుంది ఒక ఆవిడ. మీరు బాధపడకండి, మీకు వస్తాయి రోజులు మంచివి. ఈ చేతులు గాజులు వేసుకుని ఇంక పట్టక నడుముకి వడ్డాణాలు పెట్టుకుని మోసినంత మోసి విమానాల్లో పట్టుకుపోయారు అంతా. అయ్యో ఎన్ని నగలో, ఎన్ని గొలుసులో, ఎన్ని ఉంగరాలో అని టింగురంగా అని పొగుడుతున్నారు కొందరు. మరికొంతమంది అన్నారు, ఏమండి ఎంత బంగారం ఉంటేనే, ఎన్ని భోజనాలు ఉంటేనే, ఎన్ని బట్టలు ఉంటేనే గౌరవం ఉండాలి, అందరినీ మంగళహారతి ఇచ్చి వరి పిలిచాడా, అసలు గౌరవం గొప్పండి, డబ్బులు కంటే మర్యాద గొప్పదండి అన్నారు కొందరు. వాళ్ళకి మర్యాద చాలు, కొంతమందికి డబ్బులు అక్కర్లా, వేళకి గౌరవంగా పిలిస్తే వాళ్ళు వచ్చి ఉపన్యాసం చెప్పిపోతారు. అలాంటి వాళ్ళు వాళ్ళు గౌరవాలను పొగిడారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పొగుడుతూ ఉంటే ఈ స్తోత్రములు అన్నీ విని సతీదేవి కుతూహలంతో ఆకాశంకే చూసింది. అందులో పెడుతున్న ఒక విమానంలో ఉన్న గంధర్వుల్ని పిలిచింది. ఎవర్రా మీరు తెగ పొగుడుతున్నారు, ఎక్కడో యజ్ఞం అంటున్నారు, అందులో మా నాన్నగారి పేరు కూడా చూచాయిగా నా చెవుల్లో పడింది, ఇంతకీ ఏమిటంటే, వాళ్ళు ఆశ్చర్యపోయి నీకు తెలియదుటమ్మా, మీ నాన్నగారే దక్ష ప్రజాపతే, ఆయన గోదావరి తీరంలో అపూర్వంగా బృహస్పతి సవనం చేస్తున్నాడు, ఆ యాగానికి వెళ్ళి ఇన్ని కానుకలు పెట్టుకెడుతున్నాం, ఏమి భోజనాలే తల్లి, అసలు మీ డాడీ ఉన్నాడే ఆయన పట్టుకుంటే జీడే ఇంత బాగా తయారు చేస్తాడు అని పొగిడారు. ఆవిడికి ఆశ్చర్యం కలిగి వాళ్ళని పంపి తన భర్త దగ్గరకు వస్తే ఆయన చిరునవ్వుతో అప్పుడే సమాధిలోంచి బయటకు వస్తున్నాడు. ఆయనకు నమస్కరించి, స్వామి ఏమిటండి అన్యాయం అంది. ఆయన ఏమి జరిగిందన్నాడు. ఏమి జరగడం ఏమిటండి, ఏమీ ఎరగనట్టు నటిస్తున్నారు, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట కదా, ఆయన మీకు ఈమెయిల్ అయినా చేస్తుంటారు కదా, ఆయన కనీసం నన్ను అక్కడికి తీసుకెళ్ళకపోతే తీసుకెళ్ళకపోయారు, ఆహ్వానం వచ్చిందని ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు చెప్పాడు ఆయన, మనకి ఆహ్వానము లేదు. ఇప్పుడు ఆవిడ కొంచెం ఆశ్చర్యపోయింది, లోకలీల కోసం ఆశ్చర్యపోయింది కానీ లేకపోతే తల్లికి తెలియదు అండి. ఆవిడ ఏమంది, ఏమండి నిజం చెప్పండి, మా తండ్రి గారు పరమధర్మాత్ముడు, ఆయన అల్లుడికి, అందులో చిన్నల్లుడికి నేనంటే చాలా ఇష్టం, చిన్న కూతుర్ని, అందువల్ల మీరంటే మరీ ఇష్టం. సహజంగా లోకంలో తండ్రికి ఆఖరి కూతురు అంటే ఇష్టం అని పెద్దలు అంటారు. అందువల్ల చిన్న కూతురునైన నన్ను, చిన్నల్లుడైన మిమ్మల్ని పిలవకుండా యజ్ఞం చేస్తున్నాడా అంటే నిజం సతీ, నేను చెప్పినది నిజం, నా మీద ఈ మధ్యన మీ తండ్రి ధ్వజమెత్తాడు, అందుకే ఈ యజ్ఞం కేవలం నా మీద ద్వేషంతో నాకు వ్యతిరేకంగా ఉండడం కోసమే చేస్తున్నాడు తప్ప యజ్ఞం మీద భక్తితో చేయటం లేదు అనగానే ఆవిడ, నిజంగా మా తండ్రి గారు విరోధిస్తున్నాడా, మా తండ్రి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత విద్య ఉంది, ఎంత తపశ్శక్తి ఉంది, ఆ తపశ్శక్తితో ఎప్పుడూ యవ్వనంతో ఉంటాడే, అంతటి గొప్పవాడికి మీరంటే ఈ ఋషి ఏమిటి అంటే, అప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పాడండి, ఈ శ్లోకం రోజు చదువుకోవాల్సిన శ్లోకం అన్నమాట, విద్య తపోవిత్తవపుః వయఃకులైహి సతాం గుణైహి షడ్భిరసత్తమేతరైహి స్మృతౌ హతాయాం భృతమాన దుర్దృశః స్తబ్ధాన పశ్యంతి హి ధామ భూయసాం. వసతి, ఆరు గుణములు కొంతమందికి ప్రమాదం తెచ్చిపెడతాయి, కొంతమందికి ఉపకారం చేస్తాయి. విద్య, తపస్సు, ధనము, అందమైన శరీరము, వయస్సు, మంచి కులము, ఈ ఆరు దుర్మార్గులకి అహంకారాన్ని తెచ్చిపెడతాయి. ఒక దుర్మార్గుడికి బాగా చదువు వచ్చిందంటే వాడు ఏం చేస్తాడు, దుర్మార్గుడికి చదువు రావడం చాలా ప్రమాదం. దుర్జనుడికి విద్య వస్తే ఆ దుర్జనుడు ఆ విద్యని దుర్వినియోగం చేసి విద్య వచ్చిన పండితుల మీద ధ్వజమెత్తుతాడు. ఎవరైనా మట్టి వేసి గోదావరిలో స్నానం చేయండి అని చెప్పారనుకోండి శాస్త్రాన్ని, గోదావరిలో స్నానం వద్దు, మట్టి వేయడం తప్పు అని యుద్ధం చేస్తాడు. దుర్జనుడికి విద్య వస్తే వచ్చే నష్టం, ఇలాంటి పిచ్చివాదాలు చేస్తాడు. శాస్త్రాన్ని శాస్త్రం కాదని వాదిస్తాడు. అందుకే నీచులకి విద్య రాకూడదు. అంటే విద్య నీచులకి అహంకారాన్ని, మదాన్ని తెచ్చి లోక నాశనానికి ఉపయోగపడుతుంది. రెండోది తపస్సు. తపస్శక్తి ఉన్నవాడు దుర్మార్గుడైతే ఆ తపస్సుని లోకాన్ని నాశనం చేయడానికి, పాడు చేయడానికి, శాపాలు పెట్టడానికి వాడతాడు. ఇంకా మూడోది డబ్బు. పాపాత్ముడి దగ్గర డబ్బు ఉందో వాడు ఆ డబ్బుతో పుణ్యాత్ముల్ని నాశనం చేస్తాడు, ఘోరమైన అపకారాలు చేస్తాడు.
అందుకని దుర్మార్గుడి దగ్గర డబ్బు ఉండడం చాలా ప్రమాదం. పిచ్చాడి చేతిలో రాయి లాంటిది దుర్మార్గుడి దగ్గర ధనం. ఇంకా నాలుగోది వపుహు, అందం కూడా ఉంటే. నీచుడు, వ్యసనపరుడు, పాపాత్ముడికి అందం ఉందా? ఈ అందంతో ఆకర్షించి లోకాన్ని పడగొడతాడు. ఐదవది వయస్సు కూడా ఉందంటే, విద్య ఉండి, తపస్సు ఉండి, డబ్బు ఉండి, అందం ఉండి, వయస్సు కూడా ఉందా, ఆ నవయౌవనంలో మదంతో ఇతరులను పాడు చేస్తాడు. వార్ధక్యంలో కొంత మార్పు వస్తుంది కానీ వయస్సులో ఉన్నప్పుడు ఏం తెలియదుగా, అందుకని వయస్సు కూడా వాడికి ప్రమాదమే. ఇంకా మంచి కులంలో పుట్టాడంటే, మా కులం ఎంత గొప్పది, మాట్లాడితే బోడి కులం. ఏమిటి కులం? నిమ్మకాయలు తీసుకొచ్చి మీసాల మీద పెట్టిన కులం అంటే, ఇప్పుడు ఆ నిమ్మకాయలతో దెమ్మ తిరుగుతుంది కానీ మనకేం ఉపయోగం లేదు. కాబట్టి కులము కూడా మూర్ఖుడికి హాని చేస్తుంది, అహంకారం తెచ్చి పెడుతుంది. అందుకే ఏమన్నాడు, నీచులకి ఈ ఆరు ప్రమాదం, అదే జ్ఞానులకి ఆరు చాలా ఉపకారం చేస్తాయి. రామచంద్రుడి లాంటి వాడి దగ్గర ఆరు ఉంటే ఉపకారం తప్ప, రావణాసురుడి లాంటి వాడి దగ్గర ఆరు ఉంటే ప్రమాదము. మీ నాన్న ప్రస్తుతం దక్షుడు ఈ ఆరు గుణములతో ఉన్న నీచుడైపోయాడు. అందుకే అతడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు, వాడితోటి చాలా ప్రమాదం. అతడు ఇప్పుడు నన్ను పిలవకుండా అవమానం చేయడానికి యజ్ఞం చేశాడు. ఒకవేళ మీ మీద ఎందుకండి కోపం ఆయనకి, మీరు మంచివారు కదండి, మీ మీద ఎందుకు కోపం అంది? ఇప్పుడు నేను చెప్పబోయే అత్యద్భుతమైన పద్యం కంఠస్థం చెయ్యండి. ఇది చాలా గొప్ప అపూర్వమైన పద్యం. ఈ పద్యం వింటే ఎవడైనా మనల్ని తిట్టినా మనకి బాధ రాదు. నిరహంకార నిరస్త పాప సుజనా అనింద్యోల్ల సత్కీర్తి కొందరు కామించి అశక్తులై మనముల దంధహ్యమానేంద్రియాతురులై ఊరక మచ్చగింతురు మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబునన్. కొందరుంటారు వారికి అహంకారం ఉండదు, అందుకని వారిని ఏమంటాం, నిరహంకారులు. అహంకారము లేకపోవటం వల్ల జనం ఏం చేస్తారు, ఆయన చాలా మంచివాడండి, ఎవరు వెళ్ళినా ప్రేమగా పలకరిస్తాడండి, ఎవరి దగ్గర పోదులు పెట్టడండి అని గౌరవిస్తారు. కాబట్టి నిరహంకారముగా ఉన్నవాడికి కీర్తి వస్తుంది. రెండోది ఏమిటి, నిరస్త పాప. కొంతమంది దగ్గర పాపం ఉండదు. పాపము లేని పుణ్యాత్ముని చూస్తే వాడి జీవితంలో ఎప్పుడూ పాపం చేయలేదు. అసలు ఇతరులు వేలు పెట్టి చూపించే పని చెయ్యని పుణ్యాత్ముడు ఆయన ఏనాడు పాపమెరగని వాడని జనం పొగుడుతారు. అహంకారం లేనివాడు, పాపములు లేనివాడు. మూడోదేంటి, సుజనుడు. ఆయన పుట్టుకే సజ్జనత్వంతో పుట్టుక ప్రారంభమయ్యింది. అతడు సుజనుడు, ఎవరి జోలికి వెళ్ళడు, అపకారం చెయ్యడు, దుర్జనుడు కాడు, మంచివాడు. కాబట్టి ఇప్పుడు జనమంతా ఏం చేస్తారు, అతడు నిరహంకారి, పాపం లేనివాడు, సజ్జనుడు, కాబట్టి ఇటువంటి వాడి దగ్గరికి వెడితే మనకి లాభమని అతన్ని తెగ పొగుడుతారు, అతని దగ్గరికే వెడతారు. అప్పుడు అతనికి వచ్చే కీర్తికి అనింద్య కీర్తి అని పేరు. సహజంగా లోకంలో చూస్తున్నాంగా, మంచివాడు అనుకున్నవాడికి, జ్ఞానం ఉన్నవాడికి, పాపం లేనివాడికి కీర్తి వస్తుంది. ఈ కీర్తి ఎంత స్థాయికి ఎడుతుంది, ఎక్కడికెళ్ళినా వీడు పొగడటం మొదలెడతారు. ఇంకా ఎక్కడికెళ్ళినా వాడే గొప్పవాడు, వాడే గొప్పవాడు అని పొగుడతారు. ఈ కీర్తి కొందరు కామించి, మరికొంతమంది పక్కన ఉన్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు చూస్తారట, ఎక్కడికెళ్ళినా వాడే పొగుడుతున్నారు, ఏ ఛానల్లో చూసినా వాడే, ఏ మూలకి వెళ్ళినా వాడే, వీడికి ఎంత కీర్తి వస్తుంది, మాకెందుకు కీర్తి రావడం లేదు అని ఆ కీర్తి తమకి రావాలని కోరుకుంటారట. కోరుకుంటే ఆ కీర్తి రాదు కదా, కోరుకున్నంత మాత్రం చేతనే కీర్తి వస్తుందా? ఆ కీర్తికి శక్తి కూడా కావాలి. అందుకే పక్కన ఏమన్నాడు మళ్ళీ, కొందరు కామించి అశక్తులై, శక్తి లేక ఆ కీర్తి పొందలేక మనములం దంధహ్యమానేంద్రియాతురులై, మనస్సులో కొత్త కొత్త ఉడికిపోతారట, వాడికి పేరు వస్తుంది నాకు రావడంలా, వాడికి పేరు వస్తుంది నాకు రావడంలా, నేను మాత్రం తక్కువ వాడినా, అందరూ వాడే పొగుడుతున్నారు ఏమిటి అని కొత్త కొత్త ఉడికిపోతారు. ఆ ఉడికిపోయి ఏం చేస్తారట, ఊరక మత్సగింతురు, అనవసరంగా వాడితో ద్వేషం పెట్టుకుంటారు. ఆ ద్వేషం పెట్టుకోవడానికి కారణం ఏం లేదు, అవతల వాడికి పేరు వస్తుంది అంతే. పైగా దానికి ఉదాహరణ చెప్పారు, మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబునన్. విష్ణువుని రాక్షసులు ఎందుకు ద్వేషిస్తున్నారు, ఆయన విష్ణువు, ఆయనకి కీర్తి ఉంది గనక. విష్ణువుని అనవసరంగా ద్వేషించే రాక్షసుల్లాగే మంచి పేరు తెచ్చుకుంటున్న మహానుభావుల్ని కొంతమంది ఆ కీర్తి కోసమని, ఆ కీర్తి కావాలని కోరుకుని ద్వేషిస్తారు.
అలా ద్వేషించి నశించిపోతారు. అవతల వాడికి నష్టం లేదు, కానీ తాత్కాలికంగా ద్వేషం వల్ల కొంత బాధ కలుగుతుంది. అలాగే మీ నాన్న నన్ను ద్వేషిస్తున్నాడు, ఎంత గొప్ప మాట చెప్పాడు, ఇప్పుడు కళ్ళెదురుగుండా దొరుకుతుందో లేదో మీకే తెలుసు. ఈ పాటికి ఈ లోకములో కొందరికి మహాత్ములనే కీర్తి వస్తే ఆ కీర్తిని తట్టుకోలేక వాళ్ళని పడగొట్టడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తారు, శివుడిని పడగొట్టడానికి దక్షుడిలాగా. కానీ శివుడికి నష్టం లేదా రాలేదు అది గుర్తుపెట్టుకోండి. తాత్కాలికంగా శివుడికి యజ్ఞంలో పేరు రాకపోతే, ఆయనకి వాటా కలగకపోతే శివుడికి వచ్చే నష్టం లేదు. కాబట్టి మా ఓటి వాళ్ళని ఎవడన్నా పొగిడిన ఓటే, తెగడిన ఓటే, అందరూ బహిష్కరించిన ఓటే, అందరూ పిలిచి సత్కరించిన ఒకటే, అంతటి ఆత్మబలం మాత్రం కావాలి మనకి. అందుకని ఈయనేమన్నాడు, నన్ను అనవసరంగా మీ తండ్రి అలాగా ద్వేషిస్తున్నాడు, ఇప్పుడు నువ్వు వెడితే నీకు ప్రమాదం, నా మాట విని వెళ్ళకంటే. ఎన్ని చెప్పినా ఆవిడ వినలేదట, చెప్పాను కదా ఎంత కదరుకున్నా పుట్టింటి వారి మీద ఉన్న ప్రేమ అమ్మవారికి కూడా ఎక్కువే. అమ్మైనా ఆ కాసేపు ఒక కొమ్మే అయిపోయిందిట, ఆవిడ స్త్రీ అయిపోయింది. మీరు అన్నీ అలాగే అంటారు, మా నాన్న మంచివాడే, నేను వెళ్ళొచ్చాక కావాలంటే మీకు చెబుతాను, నేను వెళ్ళొచ్చి మీకు కూడా వచ్చేటప్పుడు మంచి పట్టుబట్టలు తెస్తాను, ఎంతసేపు మీరు గుడ్డలు లేకుండాను చర్మాలు ధరిస్తున్నారు, నేను గ్యారంటీగా పొన్నూరు ఖద్దరో ఇంకోటో పట్టుకొస్తాను, మీకు ఎందుకు ఇప్పుడే బయలుదేరుతున్నానంది. ఆయన చెప్పిన మాట వినలేదు, బయలుదేరింది. ఆహా, అమ్మాయిన స్త్రీగా పుట్టాక పుట్టింటి మీద ఎంత ప్రేమ, పుట్టింటి మీద ప్రేమ ఆడవాళ్ళకి పోదు అంటాడు ఇక్కడ వ్యాసుడు. నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు సుమండి, మళ్ళీ నా మీద పడకండి. భర్త గారు కోటి రూపాయలు పెట్టి మంచి చీర తెచ్చిన పుట్టింటి వారు ఏడాదికి ఒక్కసారి ఒక జాకెట్ పీస్ పెడితే, మా పుట్టింటి వారు పెట్టారు జాకెట్ పీస్ అని చెప్పుకోకపోతే పీస్ ఉండదు స్త్రీలకి అన్నారు వ్యాసులు వారు. అందుకని ఈవిడ బయలుదేరి వెళ్ళిపోయిందిట. ఆవిడ నడిచి వెళ్ళిపోతుంటే ఆ సమయంలో పాపం మణిమంత్రుడు మణిభద్రుడు మొదలైనటువంటి గణాలు, ఏమిటి స్వామి అమ్మవారిని ఒంటరిగా పంపుతావు వాహనం లేకుండా, మేము నీ పార్టీ కాదు అమ్మ పార్టీయే అని అయ్యవారిని వదిలి అటు వెళ్ళిపోయారట. ఎందుకంటే అమ్మ మీద ఆ ప్రేమ ఉండాలి, తల్లి కదా మరి. అందుకని అబ్బే మా ఈశ్వరుడు అమ్మవారిని ఒంటరిగా పంపుతున్నాడు, మేము చూస్తూ చూస్తూ అమ్మవారిని ఎలా పంపుతామా అని అప్పటికప్పుడు నందిని పిలిచి నందీశ్వరుని అలంకరించి మెత్తని పరుపు వేసి దాని మీద అమ్మని ఎక్కి కూర్చోబెట్టి, మేమున్నాం తల్లి, కొడుకులం మేమున్నాం, నాన్నగారు రాకపోయినా పర్వాలా, మేము నీ సేవ చేస్తాం అని వెళ్ళిపోయారట. అందుకని సహజంగా మనందరం కూడా అయ్యవారు అమ్మవారు ఉన్న గుళ్ళోకి వెళ్ళాక ముందు అమ్మకే నమస్కరించాలి, తర్వాతే అయ్యవారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే శివుడికి ఆనందం కలిగిందిట, పార్వతీదేవిని వాళ్ళు తీసుకెడుతూ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. అయినా నా అంతట నేను వెళ్ళకూడదు, పోనీ నేను వెళ్ళడం లేదు కదా అని మా పిల్లలైనా ఉపేక్షించారో ఉపేక్షించలేదు. అమ్మయ్య పార్వతీమాతని సతీమాతని భక్తితో తీసుకెడుతున్నారు. ఇలాంటి పరివారం కావాలి. మేము కూడా అలాగే సంతోషిస్తాం, మా పీఠానికి వచ్చిన భక్తులు నాకంటే అమ్మగారికి దండం పెడితేనే నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఆవిడే లోకాలకు అంతో ఎంతో అన్నం పెట్టే తల్లి కనుక. ఇప్పుడు అమ్మవారు బయలుదేరి వెళ్ళింది, దక్షారామానికి వెళ్ళింది, యజ్ఞం జరుగుతోంది. యజ్ఞవాటికకి వెళ్ళగానే ఒక్క తండ్రి దక్షుడే ఇలా చూసి అన్నట్టుగా తిరస్కారంగా మళ్ళీ తల తిప్పుకున్నాడు. తల్లి తక్కినటువంటి వాళ్ళు పరుగు పరుగుని వచ్చారు, తోబుట్టువులంతా వచ్చారు, సోదరులు వచ్చారు, సోదరీమణులు వచ్చారు, బంధువులు వచ్చారు, పెద్దమ్మలు వచ్చారు, దద్దమ్మలు వచ్చారు, తల్లి వచ్చింది, అందరూ కౌగిలించుకుని కూర్చోబెట్టారట. ఎవరు పలకరించినా తండ్రి తనని తిరస్కారంతో కోపంతో చూడడంతో తట్టుకోలేకపోయింది పాపం సతీదేవి. వెంటనే ఏం చేసింది, తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్న మా ఆయన చెప్పినట్టే జరిగింది, నువ్వు మహాత్ముడు అనుకున్నావు అనుకుని మా తండ్రి చాలా ఉత్తముడండి, తాత్కాలికంగా మీద మీద కోపం వచ్చినా ఆ కోపం శాశ్వతం కాదు, మనల్ని గౌరవిస్తాడు అని నా భర్త చెబుతుంటే వారిస్తుంటే వినకుండా వచ్చాను, దానికి తగిన శాస్తి జరిగింది. ఛీ, నీ కూతురునని చెప్పుకోవడమే నాకు చికాగ్గా ఉంది. గోత్రం త్వదీయం భగవాన్ వృషధ్వజ దాక్షాయణీత్యాహయదాసుదుర్మనాహ వ్యపేత నర్మస్మితమాసు తథ్యహం వ్యుత్స్రక్ష ఏతత్ కొండపం త్వదంగజం. రేపు పొద్దున్న ఎప్పుడైనా నీ గోత్రం ఒకప్పుడు ఇది కదా అని ఎవరైనా అంటే, నా పుట్టింటి వారి గోత్రం తలుచుకుని నాకు దుఃఖం కలుగుతుంది. వేళాకోళానికి నా భర్త ఇంటికి వెళ్ళగానే
ఓ దాక్షాయణి అంటే దక్షుడి కూతురా అని పిలిచాడనుకో, అప్పుడు నా శరీరం మీదే నాకు అసహ్యం కలుగుతుంది. ఛీ, నీ ద్వారా ఈ శరీరం వచ్చింది అనిపించుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నా శరీరం మీద నాకు అసహ్యం కలుగుతోంది, ఎందుకంటే ఈ శరీరం నీ వల్ల వచ్చింది గనక. ఏతత్తు కుణపం అందండి ఆవిడ. ఇప్పుడు నేను బతికున్న శవం, కుణపము అంటే శవం, నా శరీరం ప్రస్తుతం శవం అయిపోయింది. నీల గళాపరాధి వగు నీకు తనూభవన ఊట చాలదా చాలుపురే. నీలగళుడికి అపరాధం చేసిన దౌర్భాగ్యుడివి నువ్వు. నీకు కూతుర్నవ్వడం నా దురదృష్టం, ఈ అపరాధం నాకు చాలు, ఇక ఈ శరీరంతో నేను ఉండలేను. ఒక్క నువ్వు తప్ప శివుణ్ణి అమంగళుడు అని ఎవరైనా అంటారా? శివుడు అమంగళుడా? కాదు, సర్వమంగళాకారుడు. నేను సర్వమంగళని. ఆయన ప్రాణం పోయిన వాడిలో కూడా ప్రాణం ఉందని శవాన్ని కూడా అక్కులో చేర్చుకునే ఉత్తముడు. ఈ శరీరంలో ఉన్న ఎముకలు, ఇందులో ఉన్న రక్తం, మాంసం, చర్మం ఉన్నంత వరకు అందరూ ఆదరిస్తారు. కానీ ఆ చర్మమే పోయాక, ఈ శరీరం కుళ్ళిపోయాక దానిని కూడా దగ్గరికి తీసి విభూతిగా ఒంటికి పూసుకుని ప్రాణులకి సుఖాన్ని ఇచ్చే పరమ పుణ్యాత్ముడు ఈశ్వరుడు అంటే ఆయనకి లౌకిక సంపదలు అక్కర్లా. మీ అందరికీ సంపదలు ఇచ్చి దారుణ వైరాగ్యంతో ఉన్న సిద్ధపురుషుడు ఆయన, సర్వవ్యాపకుడు, అనంతుడు. ఆయన మాత్రమే ఈశ్వరుడు. యజ్ఞంలో ఉన్న ప్రతి మంత్రాన్ని అడుగు, ఈశ్వరుడు యొక్క గొప్పతనం అంటే ఏమిటో చెబుతుంది. అందుకే జ్ఞానులు అనయంబు శివయను అక్షరద్వయమును అర్థితో తలతురు. జ్ఞానులు ఎప్పుడూ కూడా శివ 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 అంటారు. నమశివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేస్తే పంచమహాపాపాలు కూడా తొలగిపోతాయి. అలా పంచమహాపాతకాలు తొలగించే పంచాక్షర మంత్రస్వరూపుడైన పంచభూతాత్మకుణ్ణి, పంచశురుణ్ణి వంచి ఇక్కడ యజ్ఞం చేస్తే ఈ యజ్ఞంలో కొంచెం కూడా సుఖముండదు, ఈ యజ్ఞం నశిస్తుంది. మీ అందరికీ శీఘ్రకాలంలో నరకం ప్రాప్తించబోతున్నది. నాకు మాత్రం ఇక ఈ శరీరం ఉండకూడదు అనిపిస్తున్నది, ఇక నేను ఉండలేను. పరమ పవిత్రమైన శరీరంతో ఉన్న నేను అపవిత్రనైపోయాను. మా ఆయన చెప్పనే చెప్పారు, వెళ్ళొద్దు బాబోయ్, నీకు అవమానం దొరుకుతుందంటే వినకుండా వచ్చినందుకు ఈ శరీరంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఇక కాపరం చెయ్యలేను. ఇలా పలికి ఆమె ఆ క్షణమే కాళ్లతో నేల మీద రాసి తన శరీరాన్ని యోగంతో ప్రజ్వరిల్లజేసి యోగాగ్నిని సృష్టించుకుని యోగాగ్నితో శరీరమంతా కాల్చి చేసుకుంది. క్షణంలో ఆవిడ శరీరం నుంచి యోగము వల్ల అగ్ని పుట్టిందిట. ఆ యోగాగ్నితో శరీరం తగలబెట్టుకుంది. ఒక్క క్షణకాలంలో ఆవిడ శరీరం చుర్ర 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 కాలిపోయి బూడిది కూడా మిగలకుండా అదృశ్యమైపోయింది. చచ్చిపోతే కాలిపోతే బూడిది ఉండాలిగా, కానీ అమ్మవారిది యోగాగ్ని వల్ల కాలిపోయిన శరీరం, జగన్మాత శరీరం కాబట్టి బూడిది లేదు, ఎముకలు లేవు, అసలు ఏమీ లేదు. అయినా దక్షుడు కదలకుండా ఉండిపోయాడు. అందరూ హాహాకారం చేశారు, అయ్యో మంగళస్వరూపిణి అయిన జగన్మాత కాలిపోతుంటే పట్టించుకొని తండ్రి ఎంత దౌర్భాగ్యుడు, వీడికి ఏదో పోయే కాలం వచ్చింది, మనం ఇక్కడికి వచ్చి యజ్ఞం చూసాం, మనం ఈ దురదృష్ట సంఘటన చూసాం, మనకే దురదృష్టం వస్తుందో అని ఏడ్చారు కొంతమంది. తల్లి ఏడ్చింది, సోదరీమణులు ఏడ్చారు. కానీ తక్కిన ఈ దక్షుడు కానీ, దక్షుడి పక్కన యజ్ఞములు చేస్తున్నటువంటి యజ్ఞానికి సాయం చేస్తున్న ఋషులు కానీ కిక్కురు మనలేదట. ఇక్కడ అమ్మవారు శరీరం కాల్చుకోగానే మణిభద్రుడు, నందీశ్వరుడి వంటి ప్రమదగణములు ఆగ్రహోదగ్గురులై, ఓరి దౌర్భాగ్యుడ, మా అమ్మని కాల్చేస్తావా, స్వామివారి మాట కాదని అమ్మని ఇక్కడికి మోసుకొచ్చాం, ఇప్పుడు అమ్మ లేదు, కాలిపోయిందని మా స్వామికి ఏం చెబుతాం అని ఏడుస్తూ ఈ ప్రమదగణాలు కొమ్ములు ఎత్తి ముందుకొచ్చారు యుద్ధం చేయడానికి. దాంతో యజ్ఞమునకు అర్ధర్యవం వహిస్తున్న భృగు మహర్షి లేచి యజ్ఞకుండంలో నుంచి రుభులు అనే దేవతల్ని సృష్టించి, ఒరే మీరెళ్ళి యజ్ఞాన్ని పాడు చేయడానికి వస్తున్న ప్రమదగణాలని తన్నండనగానే కోటి మంది దేవతలు పుట్టి యజ్ఞకుండం నుంచి భృగు మహర్షి యొక్క తపశ్శక్తితో పుట్టిన వాళ్ళు అవ్వడం వల్ల ఈ ప్రమదగణాలు చితక్కుటి అవతల పారేశారు. దాంతో ప్రమదగణాలు పారిపోయి వెనక్కి వచ్చారు. ఈలోపు నారద మహర్షి వెళ్ళి, ఈశ్వర ఎంత అన్యాయం జరిగిపోయింది, ఆదిమాత జగన్మాత నశించిపోయింది, ప్రమదగణాలని భృగు మహర్షి తన తపశ్శక్తితో ఋషుల్ని సృష్టించి దేవతలు సృష్టించి తన్నాడు, ప్రమదగణాలు ఓడిపోయారు, అమ్మవారు నశించింది, ఎంతో పాపం జరిగిపోయింది అన్నాడు. కడిని కన్నీరు పెట్టుకుని నారదుడు కన్నీరు పెట్టుకోడు, ఆయన కూడా కన్నీరు పెట్టుకున్నట్ట. ఎందుకంటే అమ్మవారు సర్వ వ్యాపక శక్తే, కానీ అమ్మ ఇప్పుడు కనబడకుండా పోయింది, అమ్మ అదృశ్యమైపోయింది, అపచారం వల్ల కోపగించి నాశనమైపోయింది. అందుకే ఏడుస్తూ చెప్పగానే ఆ క్షణం వరకు తపోనిష్టలో కళ్ళు మూసుకుని అమ్మ వెళ్ళి మళ్ళీ వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్న ఈశ్వరుడు, అన్నీ ఎరిగినా ఎరగనట్టే నటించే ఈశ్వరుడు,
నారదుని ద్వారా వార్త తెలుసుకున్నట్టుగా గ్రహించాడు. నిజానికి నారదుడు చెప్పకపోతే మాత్రం ఆయన తెలియదా, అయినా లోకలీల కోసం నారదుని ద్వారా వార్త విన్న వెంటనే స్పందించినట్టుగా నటించాడు. అలా నటించి అమాంతంగా లేచి నిలబడ్డాడు, ఒక్క తాండవం ఆడాడు. ప్రపంచ ప్రళయ కాలంలో సోలముతో అష్టదిగ్గజాల్ని పొడిచి లోకాలన్నిటినీ గోడాలన్నిటినీ ముద్ద చేసి సప్త సముద్రాలని ఏకం చేసి సంహారం చేసే రుద్రుడు ఆయన. అటువంటి రుద్రుడు ఒక్కసారి వికటాట్టహాసం చేశాడు. తన జటాచూటాలలో ఉన్న ఒక జడనిలా పీకాడు, పీకి డామ్మని నేల మీద కొట్టాడు. ఆ క్షణమే అభ్రం లిహాదభ్ర విభ్రమభ్రభ్రమకృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జాలికాజాలజాజ్జల్యమాన కేశములు మెరయ చండ దిగ్వేదండ శుండాప దుర్దండ సాహస్ర ధృతి హేతి సంఘముప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షముగను క్రకచకటిన కరాళ తమష్ట్రలు విలుంగ ఘన కపాలాస్థివ నమాలికలును ధనర అఖిల లోక భయంకరుడగుచు వేర భద్రుడద మారట రుద్రుడగుచు. ఆ క్షణమే ఆకాశమంత ఎత్తున్నటువంటి భయంకర శరీరంతో భూమి ఆకాశములు నిండిపోతున్న మహాకళేవరముతో నల్లని శరీరముతో ధగ 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 వెలిగిపోతున్నటువంటి జుట్టుతో తల వెంట్రుకలన్నీ కూడా అగ్నిగుండాలలో నుంచి పైకి లేస్తున్న అగ్నిజ్వాలల వలె ఉన్నాయి. అలాంటి అగ్నిజ్వాలల వంటి జుట్టుతో 1000 చేతులతో ప్రత్యక్షమయ్యాడు. ఈ 1000 చేతులు ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క దిగ్గజము యొక్క తొండము వలె ఉన్నాయట. ఐరావతము తొండములాగా లేక సుప్రతీకము యొక్క తొండమా అన్నట్టుగా ఉన్నాయి. అంతటి ఏనుగు తొండముల వంటి భయంకరమైన 1000 చేతులతో 3 కళ్ళతో పుట్టుకొచ్చాడు. 1000 తలలు, ఒక్కొక్క తలకి 3 కళ్ళు. కుడికన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్నిహోత్రుడు. పళ్ళు పటపట కొరికాడు, ఎగిరాడు, దూకాడు, ఒక్కసారి చేతులలా చరుచుకున్నాడు. 1000 చేతులలోనూ కత్తులు, సోలాలు, మంచం కోళ్ళు, గదలు వంటి ఆయుధములున్నాయి. ఈ భేకరాకారాలతో ఆయుధాలతో ప్రత్యక్షమై వీరభద్రుడు, తండ్రి ఏమిటి నా కర్తవ్యం అంటూ ఉండగా ఆయన పక్కనే మరొక స్త్రీ పుట్టింది. ఆవిడే భద్రకాళి. ఆవిడ కూడా నల్లని శరీరంతో ఉంది, పెద్ద జుట్టుతో ఉంది, కపాల మాల వేసుకుంది, చేతిలో సోలం కత్తులు ధరించింది. భద్రకాళీ సమేతుడైన వీరభద్రుడు ఈ విధంగా ఉదయించి ఏమిటి కర్తవ్యం అనగానే శివుడు వికటాట్టహాసం చేస్తూ, నాయన వీరభద్ర, నిన్ను ఏ బ్రహ్మతేజస్సు ఏమీ చెయ్యలేదు, అతి భయంకరమైన శక్తితో నిన్ను సృష్టించాను. దక్షుడు మీ అమ్మని జగన్మాతని అన్యాయంగా చంపేశాడు. ఆ జగన్మాత మరణమునకు మూల కారణమైన వాడి యజ్ఞశాల, ఆ యజ్ఞంలో పాల్గొన్నవాళ్ళు, ఆ యజ్ఞము అన్నీ విధ్వంసమైపోయి నాశనమైపోయేలాగా చెయ్యి. పో, నిన్నెవరూ ఏమీ చేయలేరు. ఈ ప్రమథగణాలలో నీలో నా ప్రళయకాల రౌద్రశక్తి నింపుతున్నాను అని తన శక్తి నింపి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి పంపగానే వాళ్ళంతా ప్రమథగణాలు, ఈ వీరభద్రుడు, భద్రకాళి అనుచరులు ఎర్రగా, తెల్లగా, పసుపచ్చగా, పెద్ద కడుపులతో, లోపలికి పోయిన కడుపులతో, పెద్ద పెద్ద చేతులతో, డొక్కుముక్కులతో, భీకరమైనటువంటి అగ్నిహోత్రాల్లా మెరిసిపోతున్న కళ్ళతో, వికారాకారమైన జుట్టుతో బయలుదేరారట. అంటే వాళ్ళని చూడడం కూడా చాలా భయంకరంగా ఉన్నది. వాళ్ళ ఆకారాలు కూడా భీకరంగా ఉన్నాయి. కత్తులు పుచ్చుకుని నరికేయండి, పొడి చెయ్యండి, చంపేయండి, అరవండి, కొట్టండి, తిట్టండి, గెల్లండి అని అరుచుకుంటూ పోతున్నారు. వాళ్ళల్లో వాళ్ళు హరోం హర అంటున్నారు కొంతమంది, ఆకాశం అంత ఎత్తి ఎగిరి గంతులేస్తున్నారు కొంతమంది, నాలికలు బయటపెట్టి నేలంతా నాకేస్తున్నారు కొంతమంది, సముద్ర జలం తాగుతున్నారు కొంతమంది. అంటే ప్రళయకాలం వచ్చినట్టుగా విజృంభించి వాళ్ళంతా కూడా భీకరాకారంతో అరుచుకుంటూ పోతున్నారు. వీళ్ళంతా ఉత్తరం దిక్కు నుంచి వస్తూ ఉంటే దక్షిణం దిక్కుకి ద్రాక్షారామానికి ఆ దారిలో ఉన్న భూమండలం గజగజ వణికి దుమ్ము పైకి లేచిపోయింది. ఆ దుమ్ము ఆకాశం అంత ఎత్తు లేచింది. ఆ దుమ్ముకి సూర్యుడు అస్తమించినట్టు అయ్యిందిట. అంటే ఎంత దుమ్ము లేచిందంటే ఆ దుమ్ముకి సూర్యుడి యొక్క కిరణములు నేలకి రావడంలా, సూర్యుడికి కిరణాలకి ఈ భూమికి మధ్యలో ఈ దుమ్ము ఒక మేఘంలా అడ్డం వచ్చేసింది. దాంతో మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు కూడా కటిక చీకటి అయిపోయింది. ఇప్పుడు యజ్ఞగుండం దగ్గర ఉన్న వాళ్ళు ఏమనుకున్నారు, ఇదేమిట్రా మధ్యాహ్నం పూట కటిక చీకటి వచ్చింది, ఏదో తెలియని దుమ్ము వస్తోంది ఉత్తరం దిక్కు నుంచి, కొంపతీసి బందిపోటు దొంగలు రావడం లేదు కదా, ప్రాచీన బర్హి అని పేరు కలిగిన ఒక మహారాజు ప్రస్తుతం భూమిని పరిపాలిస్తున్నాడు. ప్రాచీన బర్హి పరిపాలనా కాలములో దొంగలు లేరే కాబట్టి ఇది దొంగల నుంచి వస్తున్నటువంటి దుమ్ము కాదు.
దొంగలు గుంపులు గుంపులుగా వస్తే వాళ్ళ గుర్రాల నుంచో కాళ్ళ నుంచో లేచే దుమ్మైతే ఇంత లేస్తుంది అనుకోవడానికి ఇప్పుడు దొంగలు లేరు. మరి ఎవరు వస్తున్నారు? రాక్షసులు ప్రస్తుతం లేరే? ఓ సందేహం లేదు, ఇది బహుశా రుద్రగణముల యొక్క తాండవం. ఈ దక్షుడు అపచారం చేశాడు, అమ్మవారు ప్రాణం విడిచిపెట్టింది, అందుకే బహుశా రుద్రుడు ప్రమథ గణాలను పంపుతున్నాడేమో, ఆ గణములు భయంకరాకారంతో వస్తున్నాయేమో, అవి వస్తూ ఉండడం వల్ల వచ్చిన దుమ్ముతోటి ఆకాశమంతా నిండిందేమో, దానివల్ల సూర్యకిరణములు రావడం లేదేమో, దాంతో ఈ యజ్ఞవాటిక చీకటితో నిండిందేమో, ఏమో ఎందుకు వచ్చిందని కొంతమంది భయపడి చల్లగా జారుకున్నారు. కొంతమంది ఎవడొస్తే ఏమిటి, ఈ దక్షుడు మనందరం మృత్యుక్కులం కలిసి వాళ్ళని చీల్చి చెండాడదాం అని దక్షుడు, పూషుడు, కాళింగుడు, భృగువు ఇలాంటి వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు, సూర్యుడు చంద్రుడు మొదలైన వాళ్ళంతా. కానీ ప్రసూతికి అనుమానం వచ్చింది, మా ఆయన మహాప్రమాదకరమైన పని చేశాడు, దీనివల్ల ఏదో మూడుతుంది, బంగారం లాంటి కూతురు జగన్మాత వంశతో పుట్టిన కూతురు పోయిందని ఆవిడ దుఃఖించింది. చిత్రం ఓ పక్కన సతీదేవి చచ్చిపోయింది, అయినా యజ్ఞవాటికలో యజ్ఞగొండలో అగ్ని మండుతూనే ఉన్నట్ట. అమ్మాయి చచ్చిపోతే తండ్రికి మైలు రావాలిగా, కానీ యజ్ఞ కంకణ ధారణ చేయటం వల్ల మైలు వాడిని అంటలేదు, లేకపోతే కూతురు పోతే పక్షిణి అని ఉంటుంది. కానీ దీక్షా కంకణధారికి మైలు ఉండదు కనుక అగ్నిహోత్రుడు చల్లారకుండా వాడికి సాయం చేస్తున్నట్ట. ఆ సమయంలో భేకరాకారంతో పెడబొబ్బలు పెడుతూ యజ్ఞవాటికలోకి వచ్చి పడిపోయారు ఈ వీరభద్రాదులంతా. రావడంతో కొంతమంది వచ్చారు, యజమాన శాల విరగ్గొట్టారు, కొంతమంది అగ్నిశాల విరగ్గొట్టారు, కొంతమంది పత్నిశాల పడగొట్టారు, కొంతమంది తాటాకు పందిళ్ళు పీకి అవతల పారేశారు, కొంతమంది నగలున్నటువంటి వాటికి వెళ్ళి ఆ నగలన్నీ పొడి పొడి చేసేశారు, కొంతమంది ఆడవాళ్ళు అప్పుడే వడ్డాణాలు గొలుసులు వేసుకుంటుంటే వాళ్ళ మెడలు బట్టి లాగి, ఓ పక్కన అమ్మవారు చచ్చిపోతే మీకు నగలు కావాల్సి వచ్చాయితే నగలు వగలును అని ఆ మొత్తం నగలన్నీ విరగ్గొట్టి వాళ్ళ ముఖాల్లోకి ఆ రచన కొట్టి కళ్ళు పోగొట్టేశారు కొంతమంది. కొంతమంది ఆడవాళ్ళ చీరలు తీసి అవతల పారేశారు, మరికొంతమంది ఈ యజ్ఞం చేయిస్తున్న ఋత్విక్కుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పంచెలు తెంచి అవతల పారేశారు, మరికొంతమంది అప్పుడే ప్రాణాయామం చేస్తుంటే ప్రాణాయామం చేస్తారా అసలు ప్రాణం ఉంటే కదరా అని ముక్కు నోరు గట్టిగా పట్టుకుని పులిమి పీకి పిసిగి అవతల పారేశారు. మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి పళ్ళాలు విసిరేశారు, అక్కడ యజ్ఞంలోకి ఉపయోగించే సురుక్కు సురువలు విరగొట్టేశారు కొంతమంది, ఆ యజ్ఞంలో వాడేటటువంటి నెయ్యి దెమ్మరించారు దక్షుడి నెత్తి మీద కొంతమంది. మరికొంతమంది వెళ్ళి అక్కడ కూర్చున్న దేవతల దగ్గరికి వెళ్ళి, ఓరి దేవతలారా మీకు ఎప్పుడు కష్టములు వచ్చినా శివుడు సాయం చేస్తున్నాడా, అటువంటి శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞంలో చేతులు ఇలా చాచి పాయసం తిందామని వచ్చారా, మీకు శాశ్వతంగా ఆయాసం రా అని ఆ దేవతల దగ్గరికి వెళ్ళి కళ్ళు పీకి తన్ని పళ్ళు ఓడగొట్టి కాళ్ళు విరిచి అవతల పారేశారు. కొంతమందికి ముక్కులు తీసేశారు, కొందరికి కళ్ళు పీకేశారు, కొందరికి చెవులు లాగేశారు, కొందరు జుట్టు కింద పీకేశారు, విగ్గొచ్చినట్టుగా జుట్టు మొత్తం ఊడొచ్చేసింది మొత్తం పైన నుంచి. ఇక జీవితంలో ఎప్పుడు క్షవరం ఖర్చు లేకుండా అయిపోయింది. మరి కొంతమందికి పొట్ట పొడి చేశారు, కొందరికి కాలి గోళ్ళు పీకేశారు, ఈ విధంగా విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో భృగు మహర్షి, ఎంతో పూర్వం దక్షుడు శివుణ్ణి శాపం పెడుతున్నప్పుడు గడ్డాలు ఇలా ఊపేట, అందుకని మణిమంతుడు అన్నవాడు భృగువు దగ్గరికి వెళ్ళి, ఎరా భృగు మహర్షి గడ్డాలు ఊపావా, ఏది ఇప్పుడు ఊపు అనే గడ్డం మొత్తం పీకేసేట. అమ్మ బాబు అన్నాడు, చర్మంతో సైతంగా ఊడొచ్చేసింది గడ్డం. ఇంకా మళ్ళీ జీవితంలో ఆయనకి గడ్డమే లేదు, అడ్డం లేదు. ఈ విధంగా గడ్డం పీకాడు. సూర్యుడు పళ్ళు ఇలా ఇకిలించేట్లండి, పూర్వం దక్షుడు శివుణ్ణి చెప్పించినప్పుడు పళ్ళు ఇలా ఇకిలించేట. అందుకని అక్కడికి వెళ్ళి మణిభద్రుడు అన్నవాడు డామ్మని మూతి మీద ఒక్క గుద్దు గుద్దాడు, మొత్తం పళ్ళన్నీ ఊడి కడుపులోకి వెళ్ళిపోయాయి. ఇంకా కడుపులోంచి ఆ పళ్ళు బయటికి రాకుండా మొత్తం దంతములు 32 లోపలికి వెళ్ళిపోయాయట. ఈ విధంగా పళ్ళన్నీ డులిచి అవతల పారేశాడు. మరొకడు ఏం చేశాడు, కడుపుప్ప నవ్వేట, శివుణ్ణి తిడుతూ ఉంటే ఒక ఆయన పక్కపక్క నవ్వేట, ఆ నవ్వినందుకు కడుపు మీద ఒక గుద్దు గుద్దాడు, దెబ్బకి కడుపులో ఉన్న ఎముకలు పేగులు బయటకు వచ్చి వాడు కింద పడి గుడ్లు వెళ్లాడేశాడు. భగుడు అన్నవాడికి కళ్ళు పీకేశారు. చంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఏం మిస్టర్ చంద్ర, నిన్ను పూర్వం దక్షుడు శాపం పెట్టాడా, ఆ శాపం పెట్టినప్పుడు ఏడుస్తూ శివుడి దగ్గరికి వెడితే శివుడేమో నీకు క్షయరోగం తొలగించి నెత్తి మీద పెట్టుకుని చంద్రశేఖరుడు అనిపించుకున్నాడా, అటువంటిది శివుడికి వ్యతిరేకంగా జరుగుతున్న యజ్ఞం దగ్గరకు వచ్చి
ఆ యజ్ఞములు ఆయనకి వ్యతిరేకంగా దొరుకుతున్న చోట పాయసం తింటావట్రా అని వెంటనే ఇలా వంచి బండికళ్ళు విరిచినట్టు విరిచి అవతల పారేశారు. చంద్రుడికి వెన్నుపోసి విరిగిపోయింది. సూర్యభగవాను తెన్న అవతల పారేశారు. అగ్నిహోత్రుణ్ణి శివుడికి మూడవ కన్నుగా ఉండవలసిన వాడు యజ్ఞగుండంలో వెలుగుతావా అని మలమూత్రాలు పోసి యజ్ఞగుండాన్ని అర్పేశారు. ఈ విధంగా విధ్వంసం సృష్టించి వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరినీ తన్నారు. చిట్ట చివరిగా మన వీరభద్రుడు దక్షుడి దగ్గరికి వెళ్ళాడు. దక్షుడి దగ్గరికి వెళ్ళి, ఎరా దక్ష, శివుణ్ణి శాపం పెడతావా, పెట్టరా పెట్టు అని నాలిక గట్టిగా బయటికి పీకి పట్టకారతో లాగి బయటికి, ఆ తర్వాత పెద్ద కత్తోటి తీసి మెడని పట 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 అని ఎంత నరికినా చావట్లా. ఎందుకంటే యజ్ఞములు చేసి చేసి వాడి శరీరం మంచి వజ్రంలా కఠినమైపోయిందిట. వీడు చావడం లేదేమిటి అనుకుంటూ ఉంటే ఆకాశవాణి అన్నది, వీడి శరీరం యజ్ఞం వల్ల దృఢంగా ఉంది, వీడిని యజ్ఞ పశువుని చంపినట్టు చంపాలి తప్ప కత్తులతో వీడు చావడంది. ఓహో అని వెంటనే ఏం చేశాడు, ముక్కు నోరు కళ్ళు నవరంధ్రాలు మూసేసి పశువుకి ఊపిరాడకుండా చేసినట్టుగా చేసి చంపేసి ఆ తర్వాత తలకాయి నేల మీద, అప్పుడప్పుడు పల్లెటూళ్ళలో చేపల్ని అరగదీస్తారు చూసారా మీరు, ఎప్పుడన్నా వీలుంటే వెళ్ళి చూడండి, చేపల్ని బండరాయి మీద బర్ర బర్ర అని నీళ్లు పోసి బూడిద పోసి అరగదీస్తారు. అలా చేప అరగదీసినట్టుగా వీడు తలకాయని బండరాయి మీద అరగదీసి ఆ తల ఇలా చేత్తో విరిచి ఆ తలని యజ్ఞగుండంలో కాల్చి బూడిద చేసి మొండాన్ని కాలుతో తన్నేసి ఇంకెక్కడ ఎవరున్నారో చూస్తే ఒక్కడుంటే ఒట్టు, కొందరికి కాళ్ళు కొందరికి చేతులు కొందరికి మూతులు ఇలా అవయవాలన్నీ విరిగి ఎవరూ ఏం చేయలేక కుంటుకుంటూ పడున్నారట. చచ్చిపోయినట్టు నటించారు కొంతమంది, అలా నటిస్తే కనీసం తన్నకుండా ఉంటారని ఎక్కడికి కూడా ఇలా మూతులు బయటెట్టి నాలికలు బయటపెట్టి శవాల వేషం వేశారు. కానీ అందులో ఒకడు దొరికేట. ఆ మధ్యన ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, గురుగారు మీకు నేను మహాభారత సీరియల్లో నటించానన్నాడు. ఏం వేషం వేశామన్నాను, అర్జునుడి చేతిలో చచ్చిపోయిన కదులుతున్న శవం నేనేనన్నట్ట. శవం కూడా అంటే కదులుతున్న శవం పాత్ర కూడా వేలేడు వాడు. అలాగా మహాభారతంలో ఎన్ని శవాలు ఉన్నాయి, అందులో ఓ శవం వేషం వేసేట. అది కూడా వీడు ఏం చేశాడంటే, అందరికీ నేనంటే ఏమిటో తెలియాలని ఇలా చెయ్యి ఊపేట. ఆ కదులుతున్న చెయ్యి ఊపిన శవం నేనండి అన్నాడు. అలాగా ఈ పడుకున్న వాళ్ళలో ఒకడు ఎందుకైనా మంచిదని కదలకుండా పడుకున్నవాడు మధ్య మధ్యలో వీడు బతుకున్నాడా లేదా అన్నట్టుగా చూసేవాడు. ఒరే నువ్వు కదులుతున్నావురా అని రాగానే మళ్ళీ చచ్చిపోయినట్టు నటించేవాడట. ఈ విధంగా ప్రమథగణాల చేతిలో భయపడి ఎవడికి వాడు తలో నాటకం ఆడి మొత్తం మీద బతికి బట్టగట్టారు. వీరభద్రుడు విజృంభణ చేసి వికటాట్టహాసం చేసి జయ పరమేశ్వర అంటూ తన ప్రమథగణాలను వెంట పెట్టుకుని తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగానే యజ్ఞంలో కొంచెం కొంచెం దెబ్బలు తగిన వాళ్ళు, కొంచెం కదలగలిగిన వాళ్ళు, కదలలేనటువంటి వాళ్ళని మోసుకుని అంతా స్వర్గానికి వెళ్ళారు. నిజం చెప్పాలంటే ఇంద్రుడి పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది. ఇంద్రుడికి అసలు ఏమీ పనిచేయట్లేదు ఒంట్లో అవయవాలు. ఆయన పుత్తూరు వెళ్ళి 10 ఏళ్ల పాటు చికిత్స చేయించుకున్న శరీరానికి ఏ ఉపకారం లేదట. అశ్వినీ దేవతలు వైద్యం చేస్తారంటే వాళ్ళని ముందే తన్నాడు ఆయన. అసలు అశ్వినీ దేవతల చేతులలో వంగిపోయి వైద్యం చేయలేనట్టుగా ఉన్నారు. అందుకని వీళ్ళందరూ ఏడుస్తూ, ఇక మనం జీవితంలో కోలుకోలేం, ఎందుకంటే కోలుకోని దెబ్బలు కొట్టాడు వీరభద్రుడు. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అసలు అబ్బా అబ్బా ఏ అవయవం ఉందో ఏది లేదో తెలియటం లేదని అందరూ కలిసికట్టుగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవ రక్షించమన్నారు. నమస్కారం చేయటానికి కూడా చేతులు సహకరించటం లేదు. పొగుడుదామ అంటే నాలుకలు సహకరించటం లేదు. ఇంద్రియాలు విచిత్రంగా మారిపోయాయి అని బ్రహ్మని ప్రార్థిస్తే, ఎంత జరుగుతుందని తెలుసు కనుకే ఆ యజ్ఞానికి నేను రాలేదుగా అన్నాడు బ్రహ్మ. నువ్వంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడివి అంటే మరేం, విష్ణుమూర్తి ఎందుకు వచ్చాడు, ఆయన రాలేదు కదా. ఇప్పుడు మనందరం బోళాశంకరుడు అమాయకుడు ఈశ్వరుడు, ప్రార్థన చేస్తే కరుణించేవాడు, ఎన్ని అపచారాలు చేసినా ఒక్కసారి శివా అంటే కరిగిపోతాడు. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే మళ్ళీ ఆయన పాదాల మీదే పడదాం, నడవండి అనగా మేము వెడితే చంపేస్తాడేమో అన్నారు వీళ్ళు. ఆయన చంపడు, మీకు హామీ నేను ముందు నడుస్తానన్నట్ట. అమ్మయ్య నువ్వు ఉంటే మేము వస్తాం కానీ నడవలేకపోతున్నాం అనగానే, అయితే ఓ పని చెయ్యండి, నేను ఒక మంచి వాహనం ఇస్తాను అందులో కూర్చోండి, ఆ వాహనాన్ని ఈడ్చుకుపోతానని అందరిని అందులో బారేసి ఈ కుక్కలు ఈడ్చుకుపోయినట్టుగా ఈడ్చుకుపోయేట చివరికి ఆయన. అంటే భగవంతునికి అపచారం చేస్తే అలా అవుతారు. ఇప్పుడు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. ఆ కైలాస వర్ణన అపూర్వ ఘట్టాలతో మళ్ళీ యథాప్రకారంగా రేపు కలుసుకుందాం 6:25 కల్లా. కాబట్టి అందరూ కూడా 6:25 వచ్చి గురు ప్రార్థన చేసుకుని తక్కిన కథ, రేపు ధ్రువోపాఖ్యానం, ధ్రువుడి చరిత్ర వస్తుంది, చాలా గొప్పది. ఆ కథను కూడా విందురు కానీ
మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు।